ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో కరోనా విలయతాండవం ఆడుతా ఉంటే ఈ పరిస్థితుల్లో ఎగ్జామ్స్ కరాఖండిగా పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేశారంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు రాష్ట్రంలో ఏ రకంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయి, హాస్పిటల్స్ లేవు, హాస్పిటల్స్లో బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, ఇంజెక్షన్స్ లేవు, ఇటు వ్యాక్సినేషన్ లేదు, అన్ని రకాలుగా కూడా మీరు వైఫల్యం చెంది ఈరోజు పిల్లలతో జీవితాలతో ఆడుకునాలని ప్రయత్నం చేస్తే ఇది ఇంతకంటే దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఉండదు. ఈ రోజున మీరేదో మెరిట్ అనో ఇంకోటిదో ఇంకోటిదో చెప్తా ఉన్నారు, ప్రాణాల కంటే మించిందా మెరిట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పసిపిల్లల ప్రాణాల కన్నా మెరిట్ ముఖ్యమా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు లక్షలాది దాదాపు 15 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే అక్కడ ఏదన్నా జరగరానే జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు అందరూ కూడా ఇవాళ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ ఇవాళ భయభ్రాంతులకు గురవుతూ ఉంటే మీరు కరాఖండిగా మేము పెడతామని చెప్తా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు మారండి. ఈరోజు మరి అందరూ కూడా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు సలహాలు ఇస్తూ ఉన్నారు, అంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినకూడదని చెప్పి మీరు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇవాళ నారా లోకేష్ గారు దీని మీద మీకు లెటర్ రాశారనే దీంతో మీరు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇవాళ అనేక మంది స్టూడెంట్స్ కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ ఇవాళ కోర్టులో కూడా పెళ్లి కూడా వేయటం కూడా జరిగింది. ఇవాళ ఎవరైతే కేఏ పాల్ లాంటి వ్యక్తి కూడా ఇవాళ ఇది మంచి పద్ధతి కాదని మీకు ఎదురు చెప్తా ఉన్న పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు మారండి. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ని, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని వాయిదా వేస్తారో లేకపోతే పూర్తిగా రద్దు చేస్తారో నిర్ణయించుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇవాళ దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ 175 మంది ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి మీరు భయపడుతున్నటువంటి మీరు 15 లక్షల మంది పైగా ఉన్నటువంటి విద్యార్థుల పరీక్షలు పెట్టడానికి మీరు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారంటే ఇది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ మీరు బడ్జెట్ కూడా పెట్టకుండా ఇవాళ మీరు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో చూసాం. ఏంటంటే కరోనా పేరుతో మీరు బడ్జెట్ సమావేశాలు పెడతానని కూడా మీరు భయపడ్డారు, కానీ పరీక్షలు పెడతానంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ కోర్టులు కూడా దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలు కూడా తిరగబడే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తాం. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచంలో కూడా చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి, 100,000 మందికి 100,000 మందికి తగ్గించి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. 100,000 మంది, 1,00,000 మంది చేస్తే 1,00,000 మందికి తగ్గి తీరుతుంది, అంతే, దట్స్ ఆల్. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీస్ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 400,000 మంది కూడా తగ్గించరా.